హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడుకాయ టమాటా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది అన్నంలోకి మరియు చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. పాన్ హీట్ అవ్వగానే అందులో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో ఆవాలు, పచ్చెనగపప్పు, మినపప్పు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు మొత్తం వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. తాలింపు మొత్తం ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులో ముందుగా 2 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టుకున్నాను. వాటిని యాడ్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్ని బాగా మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక 2 నుంచి 3 నిమిషాలు మగ్గిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదు అంటే లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే ముందుగా చిక్కుడుకాయ ముక్కల్ని కట్ చేసుకున్నానండి. ఒక్కొక్క చిక్కుడుకాయని 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న వాటిని కడిగి వీటిలో వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక 5 నిమిషాలు ఫ్రై అవ్వనిస్తే సరిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, బాగా మరలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా కూర మొత్తం చాలా దగ్గరకు అయిపోతుందండి. ఒకసారి బాగా కలుపుకొని, ఇవి నేను 1/2 కేజీ చిక్కుడుకాయ ముక్కల్ని తీసుకున్నాను. దీనికి 1/2 కేజీ టమాటాలని కట్ చేసుకొని ఆ ముక్కలు మొత్తాన్ని చిక్కుడుకాయలో వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత తిప్పుకుంటూ మగ్గనివ్వాలి. చూడండి, ఇట్లా బాగా టమాటా ఏమీ ముక్కలుగా కనిపించకుండా మొత్తం మ్యాష్ అయిపోయి ఇలా కూరలో కలిసిపోతుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఎసరు పోసుకొని గ్రేవీ లాగా ఉడకపెట్టుకోవాలి. ఒక 1 గ్లాస్ ఎసరు పోసుకుంటున్నాను. వాటర్ పోసుకొని వాటర్ మొత్తం దగ్గరకు అయ్యేలాగా ఉడకనివ్వాలి. చూసారా, వాటర్ మొత్తం దగ్గరకు వస్తున్నట్లుంది. సో ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని
బాగా తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండి చిక్కుడుగాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీరు అన్నంలోకి కానీ రోటీలోకి కానీ తినొచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మరియు అన్నం కూడా కలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం అండి, మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.